सो हाई माई डियर एक्सपेक्टेड स्वी स्टूडेंट्स, वेलकम टू माई चैनल टेक्निकल स्टार तेलंगाना ऑफिशियल स्टूडेंट्स. मेरे मैं चैनल विजिट अच्छे प्लीज़ ना अंदर विजिट अवतर यानी सब्सक्राइब मात्रम చేసుకోలేరు అన్న తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన 50K ఫ్యామిలీ అనేది కంప్లీట్ అయ్యింది. సో రేపు అనేది నేను లైవ్ వస్తాను. సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక్కటే రిక్వెస్ట్ నాన్న, సో ప్లీజ్ వీడియోని ఎండ్ దాకా చూడండి. టోటల్గా నేను ఎంసెట్ గురించి మీకు చెప్తాను, ఎప్పుడెప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాబోతున్నాయి, లాస్ట్ డేట్ ఏంటిది, ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్ ఉంటాయి. సో టోటల్గా నేను వెబ్సైట్లో వెళ్ళి మరీ మీకు చూపిస్తానమాట. సో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ ఎక్కడ మాత్రం వీడియోని స్కిప్ చేయకండి అండ్ అందరు రెడీగా ఉండండి, ఎందుకంటే ఎంసెట్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి ఇన్ 2 డేస్లో. సో ఈ వీడియోని ఎండ దాకా చూడండి నాన్న, ఎందుకంటే మీరు మీ ఇంట్లో నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మీరు పాటించారంటే ఈజీగానే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను ఏమేమి మనకు ఇక్కడ నీడ్ఫుల్ డాక్యుమెంట్స్ అవుతావో. ఓకే, సో ప్లీజ్ వీడియోని ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి బంగారం. సో వీడియోని స్టార్ట్ చేస్తున్నాను, నడవని స్క్రీన్ పైన వెళ్దాం. హలో స్టూడెంట్, మనం వచ్చేసాం టీఎస్ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి. సో టీఎస్ ఎంసెట్ ఈజ్ నథింగ్ బట్ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై JNTU, ఓకే, హైదరాబాద్ ఆన్ బిహాఫ్ ఆఫ్ TSCHC. ఓకే, సో టీఎస్ ఎంసెట్ ఫుల్ ఫామ్ ఇదన్నమాట. సో మనం ఓకేనా ఎంసెట్ అప్లై చేసేది ఉంటే ఈ సైట్లోకి వచ్చి మనం అప్లై చేయాలన్నా. ఓకే, సో ఇప్పుడు దీనికి ఇంపార్టెంట్ ఏమేమి కావాలో నేను మీకు చెప్తాను. సో నోట్ డౌన్ చేసుకోండి ఇంపార్టెంట్ డేట్స్. ఇక్కడ మనకు లేటెస్ట్ అప్డేట్ మాత్రం ఇవ్వడం జరిగింది చూడండి. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మనకు టోటల్గా కంప్యూటర్లోని ఈ యొక్క టెస్ట్ అనేది మనకు ఇవ్వాల్సి ఉంటుందన్న. ఓకే, సో ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్స్లో మనకి ఏమి ఇస్తున్నాడో. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అప్లికేషన్ సబ్మిషన్ ఎక్సెట్రా సర్వీసెస్ ఆఫ్ టీఎస్ ఎంసెట్ 2022 విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 6 April 2022 ఆన్వర్డ్స్ అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ అప్డేట్స్ వుడ్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ టీఎస్ ఎంసెట్ 2022 వెబ్సైట్. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ దిస్ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ ద అప్డేట్స్ అని చెప్తున్నాను నాన్న. సో ఇక్కడ మనకు టీఎస్ ఎంసెట్ అనేది అప్లికేషన్స్ అనేది 6 April నుంచి స్టార్ట్ కాబోతున్నాయని మనకు ఈ యొక్క వెబ్సైట్ అఫీషియల్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ మనకు లాస్ట్ డేట్ మాత్రం ఇక్కడ ఇవ్వలేదు నాన్న. సో 6 April నుంచి అందరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంటే మనం ఫీజ్ చేయాలి. ఓకే నాన్న. సో ఇంకా మరన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వెబ్సైట్ అనేది విజిట్ కామని చెప్తున్నారు. సో ప్రస్తుతం అనేది మనకు ఏమేం ఇందులో అవసరం పడతాయి అనేసి నేను లైవ్లో అప్లై చేసే ముందు మీకు నేను కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తాను ఏమేం డాక్యుమెంట్స్ కావాలో. సో ప్రస్తుతానికైతే మనకు టీఎస్ ఎంసెట్ అనేది 6 April నుంచి స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ మీకు తెలిసిందే ఎంసెట్ వెయిటేజ్ అనేది తగ్గించడం జరిగింది గవర్నమెంట్. సో ఇది ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. సో ఈజీగానే మీరు చాలా మంచిగా అనేది సీట్స్ అనేది పొందొచ్చు మన బీటెక్ చేయడానికి, సో మెడిసిన్స్ చేయడానికి. సో మన స్టూడెంట్స్, సో ప్లీజ్ నాన్న డోంట్ బి టెన్స్. ఇక్కడ చూసుకోండి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇక్కడ ఇస్తాడు నాన్న. సో ఇక్కడ కూడా ఇస్తాడు ఆల్రెడీ సిలబస్ ఏమేమి ఉన్నాయో, యూజర్ గైడ్స్, వీడియో గైడ్ ఫర్ CBT, ఓకేనా, వీడియో మీకు గైడ్ చేస్తారు, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వీడియోస్ వస్తాయి. సో మీకు మాక్ టెస్ట్ కావాలంటే మాక్ టెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ టెస్ట్ జోన్స్ ఎక్కడెక్కడ మనకు టెస్ట్ ఇస్తారో, ఇంపార్టెంట్ డేట్స్, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మనకి ఇక్కడ ఇచ్చారు 3 స్టెప్లు అనేది మనం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. నేను వీడియో చేస్తాను 6 April. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో థర్డ్ వన్ అనేది దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోవాలా. ఓకేనా, ఎంసెట్ ఎగ్జామ్కి మనకు హాల్ టికెట్ అప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి స్ట్రీమ్ వచ్చేసి రిజిటర్ ఫీజ్కి ఎంత పడుతుందో. సో ఇంజనీరింగ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి వచ్చేసి 400 రూపీస్ నాన్న, అండ్ అదర్స్ వచ్చేసి 800. అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్లో మనకి ఎస్సీ ఆర్ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 400 అండ్ అదర్స్లో వచ్చేసి 800. సో అగ్రికల్చర్లో కూడా ఉంది నాన్న, అగ్రికల్చర్ మెడిసిన్, ఇంకోటి వచ్చేసి ఇంజనీరింగ్, రెండు ఉంటాయన్నమాట. సో బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మాత్రం 2 రాయాలంటే ఇన్ కేసు 800. సో ఇంకా అదర్స్ వాళ్ళకైతే మనకి బీసీ వాళ్ళకి కానివ్వండి, ఓసీ వాళ్ళకి కానివ్వండి 1600. ఇక్కడ కూడా మనకి మాత్రం బీసీ వాళ్ళకి మాత్రమే 800, ఇక్కడ కూడా బీసీ వాళ్ళకి 800 ఫీజు ఉంటుంది. నార్మల్గా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మాత్రం 400 ఉంటుంది అన్న. ఓకే,
సో మీకు ఇక్కడ అంతవరకు నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా పెద్ద వీడియో అయిపోతుందన్న, సో మీకు ఇది ఇన్ఫార్మ్ చేద్దామని వీడియో చేశాను. సో బిఫోర్ అప్లై చేసే ముందు నేను టోటల్గా మీకు ఎంత ఎక్స్ప్లెనేషన్ చేసి, సో ఎలా అప్లై చేయాలో లైవ్లో అప్లై చేసి చూపిస్తాను. ఇదే నాన్న ఎంసెట్ ఎగ్జామ్ మనకు దగ్గర వచ్చేస్తుంది, సో అందరు ప్రిపరేషన్లో ఉండండి. సో దిస్ ఈస్ ద వీడియో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నాన్న. సో ఏమైనా ఉంది, ఎట్లా నచ్చింది ఆ వీడియో, సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జయ భారత్. వందే మాతరం. నెక్స్ట్ వీడియో కలుస్తాం.